బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంతబొమ్మాళి పాలీశ్వర స్వామి ఆలయం నంది విగ్రహం తరలింపు కేసులో విచారణకు హాజరు కావాలని టీడీపీ నేత అచ్చెన్నాయుడికి 41A నోటీసులు జారీ చేశారు అధికారులు. ఇక ఈ నెల 14న నంది విగ్రహాన్ని తరలించి దగ్గరలోని 3 రోడ్ల కోడెల్లో విగ్రహాన్ని ప్రతిష్ఠించారు టీడీపీ నేతలు. ఇక ఈ నేపథ్యంలో కేసు నమోదు చేశారు పోలీసులు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వరప్రసాద్ అందిస్తారు. వరప్రసాద్ చెప్పండి. ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన సంతబొమ్మల పాలేశ్వర స్వామి ఘటనలోని ఏపీ టీడీపీ అధ్యక్షుడైన అచ్చెన్నాయుడు విశాఖపట్నంలో ఉన్న ఆయన ఇంటికి మాత్రం 41A నోటీసులు మాత్రం జారీ చేశారు. ఈ నేపథ్యంలో సాయంత్రం 5 లోగా కాశీబుగ్గ డిఎస్పీ ముందు హాజరు కావాలని, లేని పక్షంలో మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి వస్తుందని చెప్పేసి తాకీదు ఇవ్వడంతో శ్రీకాకుళం జిల్లాలోని ఒక్కసారి కలకలం రేపింది. ఈ నేపథ్యంలో చూసుకుంటే మాత్రం పలాస, అలాగే నిమ్మాడ, కోటబొమ్మాలి, సంతబొమ్మాలి మండలాల్లో కూడా మాత్రం 144 సెక్షన్ విధించినంత దీనిగా అక్కడ పోలీసులు మోహరించున్నారు. అచ్చెన్నాయుడు సాయంత్రం 5 లోగా పలాస డిఎస్పీ శివరామిరెడ్డి ముందు వస్తారా రారా అన్నది మాత్రం ఇంతవరకు ఇదమంతగా చెప్పడం లేదు. ఏది ఏమైనప్పటికీ సాయంత్రం 5 లోగా రాకపోతే మాత్రం ఆయన ఎక్కడుంటే అక్కడ అరెస్ట్ చేయడానికి మాత్రం రంగం సిద్ధమైందని మాత్రం జిల్లాలో ఒక వాదన మాత్రం వినిపిస్తుంది. కానీ ఈ విధంగా ఎందుకంటే వరుసగా ఈ శ్రీకాకుళం జిల్లాలని కళా వెంకట్రావుని, అచ్చెన్నాయుడిని, కోన రవికుమార్ని ఇలాగ అందరినీ అరెస్ట్ చేస్తున్నారు అంటే ఈ ఎన్నికల ముందు ఇటువంటి చర్యలకు ఎందుకు పోలీసులు పాల్పడుతున్నారన్న విషయంపై మాత్రం జిల్లావాసులు మాత్రం ఒకందుకు అసహనం మాత్రం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇక్కడ తాజా సమాచారం. రైట్, థ్యాంక్ యూ వరప్రసాద్.